దేవి శివాలయంలో శివుడి ముందు ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా పడుంది అని అడిగారు. అడిగితే ఆ పిల్లకి మూర్ఛ వ్యాధి, మహారాజు గారి యొక్క కుమార్తె రాజకుమార్తెని అలా విడిచిపెట్టి వెళతారండి, ఆయనకి ఎంత శివభక్తి చూడండి నిజంగా, అందుకని రాజుగారే ఆ పిల్లను అలా విడిచిపెట్టేశారండి అని చెప్పారు. చెప్తే పారవశ్యంతో ఆయన వెంటనే ఒక దండకం చేశారు శంకరుడి మీద. ఈశ్వర నీవు వైద్యుడవు అని పేరు, నువ్వు లోకములనందటినీ కాయగలిగిన వాడవు అని పేరు, అటువంటి వాడివి నీ మ్రోల ఇలా పడుంది ఈ పిల్ల. నిన్నటి రోజున చెప్పానే ఈ వంశంలో ఇత పూర్వం ఎంతటి మహాపాపములు జరిగాయో చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి. చేసేసిన వాడు సులువుగా చేసేస్తాడు, దానివల్ల ఏదో ఫలితం వస్తుంది, దిక్కుమాలిన ఫలితం, ఈ శరీరం సుఖంగా ఉంటుంది అనుకుంటాడు, అనుకుని పాపం చేసేస్తాడు, తీసుకొచ్చి దాన్ని ఎక్కడో దాస్తాడు, దాచింది హరించుకుపోతుంది. కానీ పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా అండి, చిన్న చితకా పాపాలు వదిలిపెడతాయి, పెద్ద పెద్ద పాపాలు వదిలిపెట్టవు, వంశము వంశము వరకు వెళ్ళిపోతుంది. ఇది అందరూ చెప్పలేరు కూడా. మీకు నేను ఒక శాస్త్ర రహస్యం చెప్పేస్తాను ఇవాళ వేదిక మీద, కొంతమంది ఇది నేను వేదిక మీద చెప్పేస్తున్నాను, భయం లేదు, రమాచార్య చెప్తుండేవారు ఈ మాట. ప్రాజ్ఞులైన వారు గ్రహించగలరు ఎక్కడొచ్చింది ఈ తేడా, వంశంలో ఎక్కడ జరిగింది పాపం కనిపెట్టగలం. కానీ ఇప్పుడున్న వాడికి దాన్ని తీసుకోగలిగిన శక్తి ఉంటుంది, ఉండకపోతుంది. కాబట్టి ఏమవుతుంది, అలా పడుంటారండి. నేను కొన్ని ఇళ్ళు చూశాను మహాప్రభో, ఆ ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు, గుండె బారు మంది వెళితే. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళవలేదు, ముగ్గురు బహుశీలవంతులు, ఎన్నడూ వీధిలోకి వెళ్ళిన వాళ్ళు కారు, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ముగ్గురు స్ఫురద్రూపులు, ముగ్గురి మీద ఉన్నటువంటి ఒకే ఒక అక్కగారికి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి 3 నెలల్లో హార్ట్ అటాక్ వచ్చి భర్తగారు వెళ్ళిపోయారు, ఆవిడ విధవ అయి ఇంట్లో ఉంది. ఇది చాలదన్నట్టు అన్నగారు వీళ్ళ కోసమని వివాహం చేసుకోలేదు, ఆయన అలాగే ఉండిపోయాడు. ఇల్లంతా బూజులు, నిర్లిప్తతతో కూడినటువంటి జీవనం. నేను వారిని అడిగితే వాళ్ళు చెప్పారు, మా ఇంట్లో 4 తరాలుగా వివాహం అవ్వగానే భర్త పోయినటువంటి ఒక విధవ, పెళ్లి కాని మిగిలిన వాళ్లతో 4 తరాలుగా ఈ ఇల్లు ఇలాగే ఉంది అని చెప్పారు. పెద్దలు ఎందుకు చెప్తారండి, పెద్దలు ఉత్తిని చెప్పరు, చేసేవాడు పాపం చేసేవాడు నిర్భయంగా చేసేస్తాడు, అప్పటికి వెళ్ళిపోయింది కదా రోజు అనుకుంటాడు, అప్పటికి సంతోషంగా గడిచిపోయింది కదా అనుకుంటాడు. కానీ చిత్రంగా గమనించేవాడు, గుప్తంగా రాసేవాడు ఉన్నాడు, చిన్న చితకా పాపం ఒకలా పోతుంది, మహాపాపములు విడిచిపెట్టవు, వంశం అంతటి మీద చూపిస్తాయి ప్రభావం. దేని కొరకు అంత వ్యగ్రత, దేని కొరకు అంత విర్రి, ఎంత మనం విడిచిపెట్టుకోవలసిన అవసరం ఉంటుందో, ఒక్కొక్క పాపం విరగడానికి ఎంత భక్తి కలిగిన వాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఉంటే తప్ప ఒక మహాపురుషుడు వాడో. ఇదేనండి భాగవతంలో చెప్పిన రహస్యం. ఊరతరారు మహాత్ములు వా రథముల ఇండ్లకడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరుచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. మీరు చూడండి, మహాపురుషుడైనటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే భక్తి ఎందు చిత్తము మునకలు వేసేవాడు. ఆయన మనస్సు ఎలా ఉంటుంది, నిష్కారణపు మాటలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు మనస్సులో. ఓ 10 నిమిషాలు మాట్లాడతాడు, 15 నిమిషాలు మాట్లాడతాడు, 20 నిమిషాలు మాట్లాడతాడు. మీకు నేను సత్యం చెప్పేస్తాను, 21వ నిమిషంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి, మనస్సులోనే భగవంతుడికి నమస్కారం చేస్తాడు, ఈశ్వర వీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించు. ఏమిటి కారణం, ఎందుకు నాకు ఈ లొల్లి, హాయిగా కాసేపు నేను ఏదైనా నీ గురించి చదువుకుంటాను, నీ గురించి 4 స్తోత్రాలు చదువుకుంటాను, నీ గురించి భజన చేసుకుంటాను, నీ గురించి ధ్యానం చేసుకుంటాను, నాకు ఎందుకు ఈ లొల్లి మాటలు, నాకు వీటి మీద పెద్ద ఆసక్తి లేదు, ఈశ్వర నాకు ప్రతిబంధకంగా వచ్చింది ఏనాటి పాపము, అందుకని తొందరగా వెళ్ళిపోయేటట్టు చూడు. అందుకే మహాభక్తులైన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని వేళలలో పెడతారు, కొంతసేపే ఉంటుంటారు, కారణం అది.